ഈ സൈഡ് ന്യൂസ് പേപ്പർ రాష్ట్రము రోజు రోజు కూడా ఎంతో అద్భుతమైన పరిస్థితి అయిపోతుంది. బస్ ఛార్జీలు మొన్ననే పెంచారు, అంటే రెండు మూడు నెలల కింద ఒకసారి పెంచారు. ఇప్పటికి ఇది మూడోసారి కూడా పెంచి రెండు నెలలు కాలేదు. మళ్ళీ బాధురే బాధురు అని చెప్పేసి మళ్ళీ ఎంత సుమారు 40% నుంచి 50% వరకు బస్ ఛార్జీలు పెంచడం జరిగింది. ఇది ఎంత దుర్మార్గమైన చర్య అంటే గిన ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఎక్కడ ఏ ప్రభుత్వం కానీ ఇండియాలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వాలు కానీ ఏదైనా అంత పెంచిన తక్షణమే ఎవరైనా ప్రతిపక్ష పార్టీ ఎవరైనా కొంచెం నిరసన తెలిపితే గిన ఇమీడియట్ రూపాయి 2 రూపాయలు తగ్గించుకొని పరిపాలన నడిపించేవాళ్ళు. ఈ ప్రభుత్వము వాళ్ళు అనుకుంటే అయిపోయా ఎవరు ఏం చేసినా తగ్గించే సమస్య లేదు. ఎవరైనా తగ్గించడానికి ఏదో మాట్లాడితే వాళ్ళు అరెస్ట్ చేయడము, ఇది రౌడీ రాజ్యం అయిపోయింది. ఈ రౌడీ రాజ్యాన్ని అది ఒకసారి అవకాశమని ప్రజలందరూ కూడా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు చూస్తే కన 40% నుంచి 50% రేట్లు పెంచారు. ఇది ఎంత దారుణం, ఇది సామాన్య ప్రజలపైన పడుతున్నటువంటి భారం. ఇప్పుడు ఏదో పెద్ద పెద్ద అంటే ఇసుకే దోసుకుంటున్నారు, అది డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి సీఎం గారికే పోతుంది. ఆ తర్వాత పెద్ద పెద్ద అయినా దోచుకుంటారు పెద్ద పెద్ద వాళ్ళందరూ. ఇక్కడ సామాన్య ప్రజలకు అంటే ప్రతి చిన్న వ్యక్తి కూడా బస్సులో పోయి ప్రయాణం చేసినటువంటి ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా ఈ భారం పడుతుంది. ఎంతంటే సుమారుగా 2,000 కోట్ల రూపాయల భారం ఈసారి పడినటువంటి భారం. ఇంతకుముందేమో 750 కోట్లు భారం ఉన్నది, ఇంత రెండు మూడు నెలల కిందట. ఇప్పుడు 2,000 కోట్ల రూపాయలు అదనంగా పెంచారు. ఈ భారం అంతా ఎక్కడ పోతుంది? రాష్ట్రం దోచుకుంటుంది. ఓ పక్కేమో దోచుకోవడం, ఓ పక్కేమో ప్రజల మీద భారం వేయడం. ఎంత దారుణంగా ఉందంటే ఈరోజు పేపర్ కూడా చూస్తే ఎంత హైదరాబాద్కి అయితే 35% పెంచారు, విశాఖపట్నం 41% పెంచారు, తిరుపతి 37%, చెన్నైకి 35%, బెంగళూరు పోవాలంటే 33%, ఇంకా లోకల్గా పల్లె వెలుగులో సుమారు 50 నుంచి 60% వరకు పల్లె వెలుగులు పెంచడం జరిగింది. ఎంత దారుణం ఉందని చెప్పి మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, మేము డిమాండ్ చేసేది ఒకటే, సామాన్య ప్రజలపైన మీరు కోపం చూపించొద్దు. ఇప్పుడు మేము డిమాండ్ చేసేది మీరు పెంచిన దాన్ని ఇమీడియట్గా తగ్గించాలి, సామాన్య ప్రజలను ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్న వ్యవస్థ ఏ రకం ఉందంటే అధికారులు పట్టించుకోవడం లేదు, ఏమి చెప్పినా ఎవరు పట్టించుకోవడం లేదు. కాబట్టి ప్రజలారా తెలుసుకోండి, మీరన్నా తెలుసుకోండి, ఒక అవకాశం ఇవ్వండి, ఒక అవకాశం ఇవ్వని చెప్పి ఒక అవకాశం ఇచ్చాము. మమ్మల్ని అందరినీ నట్టేట ముంచుతాడు, రాష్ట్రం అప్పుల పాలైపోతాని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. ఇక్కడ మొన్ననే ఇక్కడ కుందు నదిలో ఇసుక రాత్రి దోచుకుంటాను, అంటే అక్కడేమో అభివృద్ధి చేస్తామని చెప్పి టెండర్ పిలిచేసి వాళ్ళు ఆ ఇసుక పేరుతో దోచుకుంటాను. మొన్న అందరం కూడా పత్రికా విలేకరులు మేమందరము స్పాటు పోయి ఎన్క్వైరీ చేసిన తర్వాత ఆ రోజు రాత్రికే మేమంతా చేసి వచ్చిన తర్వాత కూడా రాత్రికే మళ్ళా 18,000 రూపాయలు ఒక ఇసుక ట్రాక్టర్తో ఒక లారీ ట్రాక్టర్ 18,000 రూపాయలు పెట్టి తోలిండు. అంటే పగులు 10 గంటలకు తోలిండు, పగులు కూడా తోలిండు. మేము పొద్దుటూరు నుంచి మైదుగురికి వస్తా అంటే దారిలోనే 3 బండ్లు ఎదిరినాయి. అంటే 10 గంటలకు పట్ట పగులు తోలుతా అంటే అధికారులు ఏం చేస్తున్నారు అంటే పోలీసు యంత్రాంగం కూడా వాళ్లకు మామూలు ఇచ్చి వాళ్ళు సైలెంట్ కూర్చోబెట్టేసి పోలీస్ స్టేషన్ వెనకనే చాపాడు పోలీస్ స్టేషన్ వెనకనే బండ్లు పోతా అంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు. అదేవిధంగా నిన్న సాయంకాలమే ఇమీడియట్గా ఎస్పీ దృష్టి తీసుకున్నాం. ఎస్సీబీ అంటే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వాళ్ళకు చెప్పాము, ఆ తర్వాత విజిలెన్స్ చెప్పిన చీఫ్ ఇంజనీర్కి అందరికి చెప్పిన తర్వాత ఇమీడియట్ వాళ్ళు యాక్షన్ తీసుకొని ఇప్పుడు టోటల్గా ఆ క్వారీస్ అన్ని ఎస్సీబీ లెవెల్కు కంట్రోల్ తీసుకున్నారు. అంటే శాండ్ పోషన్ అంతా ఎవరు అమ్మేతట్లేదు, ఎవరు తీసుకుంటేతట్లేదు, వాళ్ళ కంట్రోల్ తీసుకున్నారు. అది అధికారులు కూడా రాత్రి నుంచి కొంచెం అలర్ట్గా ఉన్నారు. దీని మీద ఎవరైనా కూడా అలర్ట్ కాకుండా పోతే మేము ఖచ్చితంగా దీని మీద కోర్టుకు పోతాము. దీని మీద ఎన్జీటీ కూడా కేసు కూడా వేసే సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే నదిలో ఉన్నటువంటి
మా ఎప్పటి నుంచి ఉన్నటువంటి వ్యవస్థను అది పునరావర్తనం దాని మీద కోర్టు కూడా పోదని మేము ఆలోచిస్తున్నాము. ఎక్కడే కానీ వాళ్ళ టెండర్ కండిషన్ ప్రకారం చేస్తే మాకు అభ్యంతరం లేదు. టెండర్ కండిషన్ వదిలేసి వాళ్ళు ఎక్కడ మనల్ని ఇసుక తీసుకోవడం మనల్ని తీసుకోవడం పోతే ఖచ్చితంగా మేము ఎన్జీటీ చేస్తాము, హైకోర్టులో కూడా పిల్లి చేస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం.